కేసీఆర్ నాకేం పాపం చేయలేడు కానీ ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి లేదంటే వేరే వాళ్ళ ఎవరు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కదా ముఖ్యమంత్రి మరి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ ని ప్రశ్నించకుండా తప్పులు చేసినప్పుడు నేను మరి ఆంధ్రప్రదేశ్ పోయి ఆంధ్రప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలా చెప్పండి మీరు మనం తెలంగాణ రాష్ట్రము కొట్లాడి సాధించుకున్న రాష్ట్రము విద్యార్థులు కొట్లాడితే వచ్చిన రాష్ట్రము మరి విద్యార్థుల తరపున మాట్లాడకుండా విద్యార్థులకు ఇంత అన్యాయం చేస్తుంటే కేసీఆర్ ని ప్రశ్నించకుండా జగన్ మోహన్ రెడ్డిని ఒకవేళ మనం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టుకొని జగన్ మోహన్ రెడ్డిపైన ధర్నా జగన్ మోహన్ రెడ్డిపైన విద్యార్థుల తిరుగుబాట నేను పెట్టుకుంటే మళ్ళా మీరే సిగ్నేచర్ స్టూడియోలో వచ్చి మీకు ఏమైనా బుద్ధి ఉందా ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం మీరు వచ్చి జగన్ మోహన్ రెడ్డి మీద చేస్తున్నావు తెలంగాణలో ఉన్న సమస్యల పరిష్కారం కావాలంటే నువ్వు తెలంగాణ సీఎం మీద చేయాలి కదా అని మళ్ళీ మీరే అంటారు అంటే ఇప్పుడు అనాలే ఇప్పుడు ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించే విధంగా ఉండాలి పద్దాక విమర్శించే విధంగా అదే పనిగా పెట్టుకొని అంటే పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా కేసీఆర్ కోలోలో అపోనెంట్ ఉంటారో నీ శత్రువు నా మిత్రువు అన్న అంటే ఒక స్ట్రాటజీ తోటి పబ్లిక్లోకి వచ్చుకుంటా ఏం సాధిద్దామని సాధించేదే ముందన్న సాధించేది అంటే ఏం చేయమంటారు అందరు లెక్క పొద్దున్న లేచి నుంచి మంచిగా వంట చేసుకొని తిని ఎవడిని స్వార్థం కోసం బతుక్కుంటా ఎవడు ఎటు చచ్చిపోయినా ఇప్పుడు ఇప్పుడు మహిపాల్ యాదవ్కి ఏం స్వార్థం లేదు ఏం స్వార్థం లేకుండానే ఓ ఛానల్ పెట్టుకుని ఓ ఛానల్ నడిపించుకుంటా ఇట్లా పబ్లిక్ వస్తుండా స్వార్థం అంటే మన కుటుంబాన్ని చూసుకుంటూనే సమాజాన్ని చూసుకోవాలి ఆ మాత్రం ఉండాలి కానీ కంప్లీట్గా నేను నా కుటుంబము డబ్బు సంపాదించుకోవాలి ఇంకా ఎవడెటన్నా పోని అనే ర్యాంకుల్లో కూడా చాలామంది ఉన్నారు అంటే ఎంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్స్ ఎస్ఏ ఆస్పిరెంట్స్ జరుగుతుంది ఇష్యూ మీరు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వచ్చారు అన్న మాకు ఇంత సమస్య ఉందా అన్నప్పుడు ప్రశ్నించాలనా లేకపోతే వాళ్ళ తరఫున వాళ్ళు చచ్చిపోయినా సరే కొద్దిమంది పిల్లలు చచ్చిపోయారు పాపం సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కాళ్ళు ఇరిగిపోయి హాస్పిటల్లో ఉన్నారు ఎంతో డిప్రెషన్లో ఉన్న ఉన్నారు వాళ్ళ తరఫున మాట్లాడన్నా హే నీతో నాకెందుకయ్యా నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు నాకెందుకు చేస్తున్నావు అనల్లా వాళ్ళ తరఫున నిలబడితే మంచిదా లేదంటే నా పని నేను చూసుకోవాలా ఇప్పుడు దీనికి ప్రభుత్వం కారణంగా కాకపోతే ఎవరు ఇప్పుడు లాంగ్ జంప్ 3.8 మీటర్స్ ఉంటే 4 మీటర్లు చేశారు 4 మీటర్లు చేసినప్పుడు దేశంలో ఎక్కడ లేనప్పుడు అయ్యా కేసీఆర్ మరి 4 మీటర్లు పెట్టినావు కదా ఇక్కడెక్కడన్నా దేశంలో ఉందా అని అడగాలనా వద్దా మరి షార్ట్ పుట్ కూడా నువ్వు 5.6 ఉంటే మరి 6కి తీసుకుపోయినావు 6 మీటర్స్కు అడగాలనా వద్దా అమ్మాయిలకు కూడా పెంచండి మరి ఎవరు అడగాలి చెప్పు అడగడమే తప్ప అడిగితే తిట్టుకనుకుంటే మరి ఇవాళ నిన్న కూడా ఆయన బీఆర్ఎస్ సభ ఖమ్మంలో పెట్టుకున్నాడు మరి ఆయన చేసింది ఏంది అంటే సభ పెట్టుకున్నాడు తప్ప సభ పెట్టుకునే సభ పెడితే తప్ప కాదన్న సభ పెట్టుకుంటే తప్పు కేసీఆర్ ఏం చేసినా తప్పు కేసీఆర్ తుమ్మినా తప్పు కేసీఆర్ లేచినా తప్ప అంటే ఎట్లా చెప్పు అదే అన్న ఇప్పుడు నువ్వు కేసీఆర్ ను తిడుతున్నావు అని అన్నావు నేనేమంటున్నా ఈయన ప్రతిపక్షాలను కాంగ్రెస్ కానీ బీజేపీని కానీ బీఆర్ఎస్ సభ పెట్టి మొత్తం దేశాన్ని వీళ్ళు నాశనం చేసిర్రు నేపాల్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ అన్నీ కూడా భారతదేశానికి అంటే ముందంజలు ఉన్నాయి మనం వెనుకబడ్డామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తిట్టిండా లేదా అంటే కేసీఆర్ ఎవరినన్నా తిట్టవచ్చు కేసీఆర్ ఎవరినన్నా ప్రశ్నించవచ్చు మరి కేసీఆర్ మనం ప్రశ్నించకూడదా అంటే ఆయన దేవుడా అంటే కేసీఆర్ ఎందుకు ప్రశ్నించవద్దు మీరు చెప్పండి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే నేను ఒక ఒక ఓపెన్ విషయం అడుగుతాను నేను అంటే నువ్వు మనసులో ఏం పెట్టుకోకుండా నీ గుండె మీద చేసుకొని నిజం చెప్తావు అని చెప్పేసి అడుగుతాను ఈ ప్రశ్న ఇప్పుడు రాబోయే ఎన్నికలల్లా రాబోయే ఎన్నికలల్లా మహిపాల్ యాదవ్కు ఏ నియోజకవర్గం నుంచి బీజేపీ స్థానం కల్పించబోతుంది కామెడీ ఏమున్నది చెప్పు నవ్వకన్నా నవ్వినంత మాత్రాన నీ లోపల ఉన్నది అబద్ధంగా అయిపోదు కానీ నువ్వు చెప్పు నేను అసలు అలా ఈ బీజేపీలో ఇప్పుడు నువ్వు అంటే ఒక బీజేపీ కరుడు కట్టిన బీజేపీ కార్యకర్త ఎట్లయితే మాట్లాడతాడో ఒక హిందుత్వవాది ఏ విధంగా మాట్లాడతాడో బీజేపీకి సంబంధించినటువంటి పథకాలను ఎంకరేజ్ చేసుకుంటా బీజేపీ నాయకులను ఎంకరేజ్ చేసుకుంటా మహిపాల్ యాదవ్ పబ్లిక్లోకి వస్తాడు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మరి అట్లా అనపోతే నీకు ఏ నియోజకవర్గం నుంచి స్థానం కల్పిస్తారు అనపోతే ఏమంటారు అవునన్న నాకైతే బీజేపీలో మెంబర్షిప్ లేదు మీరు అంటారు హిందుత్వాన్ని మీరు బాగా ఏమన్నా హైడ్ అండ్ సీక్ గేమ్ గిట్లా ఏమి ఆడుతుర్రా ఏంది అవంటే ఏం లేదు దాగుడు మూతలు ఏమన్నా ఆడుతుర్రా దాగుడు మూతలు లేవు దండాకూర లేదు కానీ హిందుత్వం మీరు అంటారు అవునన్న నేను హిందువును నేను హిందువుని అయినప్పుడు నేను హిందువులాగా మాట్లాడితే తప్పేంది నేను మరి కేసీఆర్ హిందువు కాదా
కేసీఆర్ హిందువు కదా, మరి హిందువు అయితే ఇప్పుడు ముకరం రాజా చచ్చిపోయాడు, ముకరంజా చచ్చిపోతే ఆయన ఎన్నడూ తెలంగాణ ఉద్యమం చేసినాడు కాదు. ఆయనకు పోయి ప్రభుత్వ లాంఛనాలతోనే మరి ఆయనకు చేస్తుండు అంత్యక్రియలు. తెలంగాణలో ఇప్పుడు అనేక మంది తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు అంతేందుకు కేసీఆర్కు ఉద్యమం టైంలో ఎప్పుడు ఏం కావాలన్నా అన్నం కావాలంటే అన్నం, ఇంకేదన్నా డ్రింక్ కావాలంటే డ్రింకు చేస్తూ, కేసీఆర్కు రోగం వచ్చినప్పుడు కేసీఆర్కు తిన్న తిండి అరగక అరశమూలలు వస్తే ఆయన పోయింది కూడా ఈయన ఏరుగెత్తిపోసినోడు ఎవరు, రెహమాన్. ఆయనది కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేయలే. అట్లాంటిది ముఖరంజాది ప్రభుత్వ మరి చేస్తుండంటే ఈయనకు ఎట్లా ఉంది చెప్పు. అంటే ఈయనకు మొత్తము అంటే నాకు అర్థం కాదు బ్రదర్, అంటే కేసీఆర్ చేస్తే తప్పు చెయ్యకపోతే తప్పు ఇదేనా ఇక స్ట్రాటజీలు? అంటే ఏదన్నా ఏదన్నా పని చేస్తే తప్పు. ఇప్పుడు దళిత బంధు దళితులకు దళిత బంధు ఇస్తున్నారని దాన్ని తప్పని అన్నారు, ఎందుకు ఇంకోళ్ళకి ఇంకొక బంధు ఇవ్వాలని చెప్పేసి. అంటే ఈ విధంగానైనా ఇక కేసీఆర్ మీద ఏదో రకంగా అంటే దుమ్మెత్తి పోషో లేకపోతే మన్ను పోషో లేకపోతే ఇవేనా ఇక పొద్దున్న లేస్తే ఇవే పనులు ఉంటాయా ఇక దళిత మీద? ఏ ఊరు క్రాంతి, మీరు ఎవరు, ఊరెందుకు సార్, మీ జిల్లా చెప్పు. జిల్లా ఎందుకు నువ్వు చెప్పు కదా, నువ్వు అడిగిన ప్రశ్న అడిగినప్పుడు నేను నువ్వు అడిగితే నేను చెప్పాలి, నేను అడిగితే చెప్పవా? మాది యాదాద్రి, ఉమ్మడి నల్గొండ జిల్లా, యాదాద్రి ఇప్పుడు కొత్త జిల్లా, జిల్లా ఆలేరు మండలం, ముడకొండూరు మండలం అయింది కొత్తగా. చెప్పు, ఆ మండలంలో ఎంతమంది దళితులకు దళిత బంధు వచ్చింది నువ్వు నిజంగా చెప్పు. గుండెల మీద చేతి ఇప్పుడు దళితులు ఉన్నారు ఎంత, మేము ఇయ్యంగా కూడా అర్థనడా?